కుదురుగానే అందులో డౌట్ లేదు. 175 అయిన టార్గెట్ ఎస్ తగ్గదు, ఇంకా తగ్గేదేలా. ఓకే అజయ్, లాస్ట్ సింపుల్ కన్క్లూడ్ చేయండి. వర్మ గారు నిన్న నేను నారాయణమూర్తి గారిని స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకటే క్వశ్చన్ అడుగుతాను. ఇంకా క్వశ్చన్ టైం లేదు, స్ట్రైట్ గా మీరు 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 ఎప్పటికైనా మా దళితులు మన ఎస్సీలకి మన బీసీలకి ఇచ్చా అన్నాడు కదా, నేను ఒకటే అడుగుతున్నాను నారాయణమూర్తి గారు, మన దళితులకి మన బీసీలకి మన ఎస్టీలకి మన మైనారిటీలకి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఈ 3 సంవత్సరాలలో? ఎన్ని చెడు తెలుసా నీకు, ఎన్ని చెడు తెలుసా, ఎవరి జీవో వచ్చింది జగన్ రెడ్డి గెలుస్తాడు ఫస్ట్. మీరు రాష్ట్రాన్ని అప్పులు కప్ప చేసి అడుక్కు తినే పొజిషన్ తీసుకొచ్చారు. రాజధాని అందరికి సంక్షేమ పథకాలు వస్తున్నాయి, సందీప్. సార్ నేను నారాయణమూర్తి గారు పెద్దవాళ్ళు, నేను ఆయన ఎంతో గౌరవిస్తాను, ఎందుకంటే మా తోటి వైజాగ్ వాసి కాబట్టి నేను ఆయన ఎక్కడైనా కోరుకునేది ఏంటంటే ప్యాకేజ్ ఇలాంటి అభూతి కల్పన మాటలు వద్దు. మేము స్వచ్ఛందంగా మేము స్వయంగా మేము అడిగేది ఏంటంటే పాలసీని మేము మాట్లాడతాం, ఇకనైనా పాలసీల మీద చర్చించుకుందాం, ఇలాంటి లేనిపోని మాటలు వద్దు అని చెప్పి పెద్ద ఆయన కోరుకుంటాను. ఎందుకంటే మరి మన డిబేట్ మొదట్లో ఆయన పైన ఉన్న కేసు సంబంధించిన పీకారు, డిబేట్ అయిపోయేసరికి ఈ కింద ఉన్న కేసు సంబంధించిన ఇలా అంటున్నారు, మరి ఆ తర్వాత ఎటు వెళ్తారో మాకు తెలియదు. కానీ ఆయన పెద్ద ఆయన కోరుకునేది ఏంటంటే గౌరవంగా మీరు మీకు మేము చాలా గౌరవిస్తాం, మిగతా వాళ్ళకన్నా మీరు చాలా మంచిగా మాట్లాడతారు, చాలా గౌరవంగా మాట్లాడతారు, కానీ ఇక మీద సరే ఆ ప్యాకేజ్ అనే మాట వద్దు అని దయచేసి నేను పెద్దవాళ్ళని కోరుకుంటున్నాను. రైట్, రాజేష్ ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. రాజేష్ కంక్లూడ్ చేయడానికి ఏం సార్, ఆయన మాట్లాడారు పెద్ద ఆయన, మనం అడిగే దేనికి ఆయన దగ్గర సమాధానం ఇస్తాను. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం, నార్మల్ గా లాస్ట్ మీరే కన్క్లూడ్ చేద్దరు కానీ. రాజేష్ ఏంటి మీ మీ ప్రధాన డిమాండ్ ఏంటి, ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్ ఏంటి, ప్రభుత్వానికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఈ ప్రభుత్వాన్ని చెప్పిన వినపడదు సార్, ఈ ప్రభుత్వాన్ని దించడమే సార్ మా ముందున్న లక్ష్యం. ఏం నారాయణమూర్తి గారు అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు అంటే పోతాం. ప్రభుత్వం ప్రజలు ప్రజలు సార్, మనకి నేను రాజకీయ నాయకుడు కాదండి, నన్ను నన్ను అందులోకి లాక్కండి. మీరు మీరు ఏవో పని మీరు కూడా ఓటేయాలి, సంక్షేమ పథకాలు ఇచ్చే ప్రభుత్వాన్ని మీరు కూడా ఓటేయాలా? అయితే నేనేమంటానంటే పంచకర్లు అడిగిందని చెప్తా మిగతా ఓకే, కానీ అన్నీ ఇప్పటికైనా నేను కోరుకునేది పవన్ కళ్యాణ్ మంచి లీడర్గా వాళ్ళు కావాలనుకుంటున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళు, వాళ్ళ పార్టీలో కార్యకర్తలు లీడర్లు ఇతను కూడా పోటీ చేస్తున్నాడు, లాస్ట్ టైం పోటీ చేశాడు భీముల నుంచి యువకుడు. ఇప్పటికైనా నేను నేను పంచగర్లను అడిగేది ఏంటంటే ఒక ఒక సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసుకొని మీ లీడర్ని అడగండి అన్న, ఇది కాదన్నా ఒక సిద్ధాంతం ప్రకారం అన్ని చోట్ల పోటీ చేయాలని చేస్తే, లేదంటే షేరింగ్లో పోటీ చేయాలన్నా, లేదంటే కలిసిపోవాలన్నా, ఎందుకంటే మేము అంతా మా జీవితాలన్నీ మీకు పెడతామన్నా, ఇంట్లో అన్ని అప్పులు వేసి అమ్మేసుకొని మిమ్మల్ని నమ్మి ఇంతకుముందు ఎంతమంది పోయారో ఓకే ఓకే ఒక పార్టీ నేను ఇప్పుడు మిమ్మల్ని నమ్మున్నావన్నా రైట్ అని చెప్పి తీసుకోమన్నా. ఓకే ఓకే ఓకే, రాజేష్ ఏం చెప్తారా మీరు? ఏమన్నాడు ఆయన్ని ఆ పార్టీ ఏ పార్టీ ఎలాగొచ్చినా మేము సింగిల్ గా ఉన్నాం కదా అని చెప్పాలి, కానీ వాళ్ళు కలిసి వస్తే ఎందుకు, విడివిడిగా వస్తే ఎందుకండి? వీళ్ళైతే ఒకటే సార్, దళితులకి చేసిన అన్యాయాలు అందరికీ అర్థమైపోయండి. మేము 30 రూపాయలు 40 రూపాయలు ఇచ్చి మేము మీ జీవితాలను ఉద్ధరించామంటున్నారు, కానీ దళితులందరూ కూడా ఇప్పుడు కనిపించేయండి వాళ్ళ కళ్ళకి, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు లేకపోవటం కానీ, వాళ్ళకు ఉపాధి లేకపోవటం కానీ, పెరిగిన ధరలు కానీ, ఈ రోజున నడ్డు విరిగిపోతుంది, ఈ మద్య నిషేధం చేస్తానని చెప్తే ఎస్సీలు ఎక్కువ మంది ఈ తాగుడు అలవాటు పడ్డ వాళ్ళందరూ మానేస్తారేమో. థ్యాంక్ యూ నారాయణమూర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్ చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి రాజేష్ గారు, థ్యాంక్ యూ అజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ డాక్టర్ సందీప్ పంచకర్ల గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్
లో రాజకీయాలు ఎవరికి వారు కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ప్రజాదర్బార్ పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో వచ్చే ఎన్నికల్లో గెలిపే జయంగా ముందుకు సాగుతున్నారు. మరోవైపు ఇప్పటికే వరద ప్రాంతాల్లో ఆయన్ని ఒక దేవుడిగా పర్యటిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఇప్పటికే